బీరువాలో అవి పెడుతున్నారా సర్వనాశనమే. మనిషి జీవితంలో అతి ముఖ్యమైనది ప్రేమానుబంధాల తరువాత డబ్బే. నిజంగా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో ఈ డబ్బే అనుబంధాలను కూడా మించిపోతుంది. అలాంటి ధనంను నిల్వ చేసుకునే బీరువాను ఇంటిలో ఎటువైపు ఉంచాలి అంటే ఇంటి నిర్మాణంలో వాస్తు శాస్త్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఏ గది ఎటువైపు ఉండాలో నిర్దేశించినట్లే బీరువా వంటి ముఖ్యమైన వస్తువులు ఏవి ఎక్కడ ఉండాలో మన పూర్వీకులు నిర్ణయించారు. ఇంట్లో కొన్ని ప్రదేశాల్లో అసలు బరువు ఉండకూడదని చెప్పినట్లే కొన్ని చోట్ల బరువు ఉంటే మంచిదని కూడా సూచించారు. ఆ ప్రకారంగా ఇంట్లో నైరుతి భాగంలోనే బరువును పెట్టాలని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ నిజానికి ఈ దిక్కున ఎలాంటి బరువు పెట్టకూడదట. మన జీవితంలో అతి ముఖ్యమైన బీరువాను ఉత్తర వాయువ్యంలో ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే వాయువ్యం చంద్రుంది. చంద్రుడు ధన ప్రవాహానికి అధిపతి కనుక వాస్తు సూచనలను అనుసరించి డబ్బు నగలు భద్రపరుచుకునే బీరువ ఉత్తర వాయువ్యంలో అనగా పశ్చిమానికి ఉత్తరానికి మధ్య ఉంటే మూలలో ఉంచాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలాగే ఈ బీరువాను దక్షిణ దిక్కున చేసి పెట్టినా కూడా శ్రేష్టమట. కానీ బీరువ తెరచినప్పుడు మన మొహం ఉత్తరవైపు చూస్తూ ఉండేలా చూసుకోవాలి. ఈ సూచనలు పాటించినట్లయితే మన జీవితంలో ధన నష్టం జరగకపోవటమే కాదు, ఊహించని ధనం మన ఇంట్లోకి వచ్చి చేరుతుంది. బీరువాను ఉత్తర దిక్కు మధ్య ఉంచినా అంతా మంచిదేనట. ఎందుకంటే ఉత్తర దిక్కుకు బుధుడు అధిపతి. బుధుడు సంపదలకు అధిపతి కనుక బీరువాను ఉత్తర దిక్కు మధ్య భాగంలో ఉంచినా కూడా మంచిదే. కానీ బీరువా మాత్రం దక్షిణముఖమే చూస్తూ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ బీరువ నైరుతి మూలలో ఉంచొద్దు. అలా చేస్తే మనకు ఎంత డబ్బు వచ్చినా అది నిలువ ఉండదు, వచ్చింది వచ్చినట్లే పోతుందట. అలాగే సాధారణంగా చాలా మంది తాము ఉపయోగించే బట్టల్లో ఖరీదైనవి ఇష్టమైనవి బీరువాలో కుక్కేసి అంతగా ముఖ్యం కాదనుకుంటే పత్రాలను డబ్బుని అక్కడక్కడ అల్మారాల్లో సర్దేస్తూ ఉంటారు. ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలువ ఉండదు, జాగ్రత్త. బీరువాలో ముఖ్యమైన కీలక పత్రాలను బంగారం డబ్బుని జాగ్రత్తగా పెట్టుకోవాలట. ధనానికి చిహ్నమైనటువంటివి వీటిని విసిరేసినట్లుగా శ్రద్ధ లేకుండా పడేసినట్లు ఉంచుకుంటే అది లక్ష్మీదేవిని అవమానించినట్లేనని, అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి నివసించదని పండితులు చెబుతున్నారు. ఇలా కాకుండా డబ్బుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి బట్టలను శుభ్రంగా బీరువా కింది భాగంలో మాత్రమే పెట్టుకోవటం మంచిది. అలాగే బీరువా తెరవగానే చక్కని సువాసన వచ్చేలా ఏవైనా సుగంధాలను కానీ మరేదైనా సువాసనలను వెదజల్లే సెంట్లు పర్ఫ్యూమ్లను కూడా ఉపయోగించవచ్చు. ఎందుకంటే బీరువా తెరవగానే బట్టలు మక్కిన వాసన, ఏవైనా కీటకాలు వాటి గుడ్ల వాసన వస్తే లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తించదు. అలాగే బీరువా పైన ఒకవైపు పసుపు కుంకుమ కలిపిన బొట్లు పెట్టి సవ్య దిశలో ఉండే స్వస్తిక్ ముద్ర పెట్టి మరోవైపు లక్ష్మీదేవి కూర్చొని ఉండి మరోవైపు తొండాలు ఎత్తిపెట్టుకుని ఉండే ఏనుగులు ఉండే బొమ్మని అతికిస్తే ఎంతో శ్రేష్టం. ఎంతో శుభానికి సౌభాగ్యానికి గుర్తులైన ఈ రెండు బొమ్మలను బీరువాపై ఉంచుకుంటే ఆ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది, అలాగే లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కూడా ప్రాప్తిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్దీ అండ్ బ్యూటీ టిప్స్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.